हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारम संप्रदाय कार्यक्रमानिकी स्वागतम मन नित्य जीवितंलो एन्नो धर्म संदेहालु तलेत्तुतू उंटाई मनं चेसे आध्यात्मिक क्रतुवुल्लो कावच्चु पूजा कार्यक्रमाल्लो कावच्चु इला एन्नो धर्म संदेहालु मरी अटुवंटि धर्म संदेहालनु निवृत्ति चेसेंदुकु ई रोजु मनतो पाटु उन्नारु प्रमुख ज्योतिष्युडु ब्रह्मश्री नृसिंह सरस्वति गुरुगारु గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకున్నటువంటి ధర్మ సందేహాలు గురుగారితో లైవ్లో మాట్లాడి నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ ఉన్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మనం నిన్నటి రోజునే వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకున్నాం. మరి ఈ పర్వదినంలో భాగంగా ప్రతి గృహంలో కూడా స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వ్రతమాచరించి పూజా విధానాలు ఆచరించాం. మరి గణపతిని ఈ వినాయక చవితి రోజున పూజించిన తర్వాత మూడవ రోజు లేదా ఐదవ రోజు, ఏడవ రోజు, తొమ్మిదవ రోజు లేదా పదకొండవ రోజు నిమజ్జనం చేస్తూ ఉంటాం. ఈ సంఖ్యల్ని ప్రధానంగా మనం ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటి గురుగారు? జయ గురుదేవదత్త. నమో నారసింహాయ నమో నమః. గణపతే నమః. దత్తాత్రేయ స్వామినే నమో నమః. గురవే సర్వలోకానాం, భిషజే భవరోగిణాం, నిధయే సర్వవిద్యానాం, దక్షిణామూర్తయే నమః. అస్మన్ గురుజన పాదారుందాభ్యాం నమో నమః. మీరు అడిగిన ప్రశ్న గణపతి. గణపతి యొక్క చాలా విశిష్టత. గణపతి ఏ విధానం మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఏంటంటే త్రిరాత్రం పంచరాత్రం వా, అంటే మూడు రాత్రులు కానీ, ఐదు రాత్రులు కానీ, లేదా తొమ్మిది రాత్రులు కానీ, దాన్ని నవరాత్రులు అన్నాం కదా. ఎప్పుడైనా నవరాత్రులు ప్రధానమైనది. నవరాత్రులు కుదరపక్షంలో ఐదు రాత్రులు, ఐదు రాత్రులు కుదరపక్షంలో మూడు రాత్రులు, అది కూడా కుదరపోతే ఒకరోజు పొద్దున అర్చన చేయడం, మనం వెంటనే అర్చన అయిపోగానే ఉద్వాసం చెప్పచ్చు. ఇది దీని శాస్త్రం చెప్పిన విధానం. కొంతమంది ఏడు రాత్రులు కూడా చేస్తుంటారు, కానీ ఏడు రాత్రులు శాస్త్రం లేదు. ఉన్నది మాత్రం మూడు, ఐదు, తొమ్మిది, పదకొండు, పన్నెండు కూడా ఏమీ లేవు. మనం పెంచుకుంటున్నాం అంతే. అంటే అమ్మవారి సేవ చేద్దామని, గణపతి సేవ చేసుకుందామని పెంచుకుంటున్నాం మనం. కానీ తప్పేమీ లేదు, చాలా మంచి విశేషమైనది. కాకపోతే శుక్రవారం కనుక వచ్చినట్లయితే మాత్రం ఆ రోజు తప్పనిసరి తీయడానికి లేదు, కనుక మొన్నటి తీసుకోవడం మంచిది. చాలా చక్కని విషయం తెలియపరిచారు గురువుగారు. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే మా, మీ సందేహం గురుగారికి తెలియచేయండి. ఏంటంటే అలా పుట్టినప్పుడు దోషం ఉంటుంది కనుక పిల్లవాడు పదకొండు రోజులు అయిన తర్వాత ఆవు కింద నుండి కనుక పిల్లవాడిని తీసినట్లయితే ఆ దోషం పోతుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. మరి మనం ఇప్పుడే కాలర్ చెప్పారు ఎదురు కాళ్ళతో జన్మించటం అనేది, దానివల్ల దోషం అనేది ఎందుకు ఉంటుంది గురుగారు? ఎందుకంటే ఎప్పుడైనా ప్రధానంగా తలకాయ బయటికి రావాలి. జ్యోతి సూర్యుని చూసేది వెలుగు, సూర్యుని నుంచి కాంతి పిల్లవాడిని పడాలి. పడాలి అంటే ఫస్ట్ శిరస్సు వస్తేనే అది ప్రధానమైనది. అది కాకుండా ఎడ్ని వచ్చినా కూడా దోష కింద లెక్క. మరి మరణానికి దగ్గరగా ఉన్నట్టు కదా, కాళ్ళతో వస్తే తలకి దోషం కదా. మరి అందుకని పిల్లవాడు ఎలా ఉంటాడన్నది కూడా కొంచెం భయపడుతూ ఉంటారు కదా. తల అదిగని శిరస్సు ప్రధానంగా వచ్చినట్లయితే ఇంకా పిల్లవాడికి మృత్యు ప్రభావం లేదు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. అందుకని గృహస్థులు కూడా ఈ కాళ్ళతో రావడం వల్ల కూడా ఒక ఐదు సెకండ్లు తేడా రావడం వల్ల జాతకంలో మార్పులు జరుగుతుంటాయి, దానివల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంటాయి. అందుకని గోవు కింద నుండి కనుక పిల్లవాడిని తీసుకున్నట్లయితే ఆ దోషం గోవు నుండి పుట్టినట్టుగా భావన చేసి ఆ దోషాన్ని పోగొడుతుంది. అందుకని పేగు మెల్ల చుట్టూ పుట్టిన ఇలా కాళ్ళతో ముందుకొచ్చిన ఈ దోషాన్నిటికి కూడా కొంచెం రుద్రాభిషేకం, గ్రహసాన్ని చేసుకోవడం మంచిది. చేయలేని వాళ్ళు కనీసం ఆవు కింద ఉండాలని తీసుకున్నా ఈ దోషాన్ని పోకూడదు. గురుగారు, మరికొంతమంది జన్మించిన తర్వాత బాలరిష్ట దోషం ఉంది అని చెప్తూ ఉంటారు జాతకం ప్రకారం. అసలు జాతకం చూసిన తర్వాత బాలరిష్ట దోషం ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు? మీరు అడిగిన ప్రశ్నలో బాలరిష్ట దోషం ఎలా వస్తుంది అంటే పుట్టిన వెంటనే ప్రభావం ఉంటుంది. నాలుగేళ్ళ వరకు ఉంటుంది, ఎనిమిదేళ్ళ వరకు ఉంటుంది, పన్నెండేళ్ళ వరకు ఉంటుంది. పన్నెండేళ్ళ తర్వాత ఊహ తెలుస్తుంది. ఇంకా అందుకే ఊహ తెలిసిన దగ్గర నుండి తన కర్మం తను చేసుకుంటాడు కనుక ఇంకా పాపము పుణ్యం తనే అనుభవిస్తాడు కనుక దోషం తన మీద పడిపోతుంది. అప్పటి వరకు చిన్నపిల్లవాడు కదా, ఊహ తెలియకుండా ఉండడం వల్ల కింద పడతాడు, దెబ్బలు తగులుతుంటాయి, అన్నం తినలేకపోతాడు, అనేక సమస్యలకి వస్తూ ఉంటాయి. శని ప్రభావం వల్ల, అష్టమశని ప్రభావం, లగ్న కుజుడు యొక్క ప్రభావం వల్ల ఈ జాతకంలో ఉన్న దోషాలు, బాలాష్ట సంబంధించిన గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకొని దీని ప్రభావం బలంగా ఉన్నాయి కనుక ఆయుధ్యానికి ఇబ్బంది పెడతాయి కనుక చాలామంది అనుకుంటాం వయసులో మంచి వయసులో అల్పాయుధ్యం అంటుంటాం కదా. అలా ఎందుకు జరుగుతుంటాయంటే ఇలాంటి ప్రమాదాలు
సంభవించడం వల్ల అంటే జాతకంలో కూడా ఇలా దోషాలు ఉండి పుట్టడం వల్ల కనుక వీళ్ళందరూ ఆ దోషాలు లేకుండా చూసుకోవడం మంచిది వెంటనే వారి శాంతి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది చిన్న పడకుండా ఉంటారు ఆకలి సమృద్ధి కలుగుతుంది ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉంటారు అందుకని బాలాష్ట శాంతి తప్పనిసరి అవసరమైంది పుట్టిన వెంటనే గృహశాంతి రుద్రాభిషేకం చేయడం తప్పనిసరి చేయడం వల్ల తన అభివృద్ధి బాగుంటుందని చేయకపోతే ఏమవుతుందంటే తన ప్రభావం కొంత చూడాల్సి వస్తుంది మన అదృష్టం బాగుండి పూర్జన పుణ్యము తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఉంటే కనుక మనమే ప్రభావం పడదు లేకపోతే తప్పనిసరి తన ప్రభావం ఉంటుంది అందుకని జపం చేయించడం మంచిది గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి హలో హలో అమ్మా నమస్తే అమ్మా మీ సందేహం గురుగారికి తెలియజేయండి చెప్పండి గురుగారు నమస్కారం జై గురుదేవదత్త గురుగారు మాతే గారు తనపై ఆ సమస్యలు అయింది అయితే మా ఇంట్లో అదేంటంటే పిన్నమ్మల అనేది అది ఉంటది గురుగారు మాకు అది చేయలేదు వాళ్ళు చేయకుండా ఏమన్నా దోషమా చేయొచ్చా మళ్ళీ ఇప్పుడు ఆ సమస్యలు అయితే జై గురుదత్త మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఏంటంటే మన సాంప్రదాయంలో ఏవైతే అలవాటు ఉన్నాయో తప్పనిసరి చేయాలి ఒకవేళ చేయని పక్షంలో మీకు గుర్తొచ్చింది కనుక మీరున్నా ఇక్కడుండి ఆ క్రతువును చేయడం మంచిది దానివల్ల ఇంట్లో అంతా శుభం జరుగుతుంటుంది ఎందుకంటే మన వంశాచారం మన ఆచారం ఏది ఉన్నాయో ఆచారాలను తప్పనిసరి చేయాల్సిందే అది చేయకపోతే ఆ దేవతలకి ఆనందాన్ని పొందలేరమ్మా తప్పనిసరి చేయండి మంచి జరుగుతుంది జై గురుదేవదత్త గురుగారు ఒకవేళ బాలరిష్ట దోషానికి నివారణగా దోషానికి సంబంధించిన నివారణ పూజలు చేయించుకోవాలి అని అంటే ఏం చేయాలంటారు గ్రహశాంతి అమ్మ ఎవరికైనా సరే గ్రహశాంతి ఆ గ్రహము శని ఉన్నాడు అనుకోమ్మ శని ప్రాణపీడోపశాంతి ఎక్కువ టెన్షన్ పెట్టి సమస్యలు ఎక్కువ తెస్తుంటాడు కనుక కుజుడు ఉన్నప్పుడు ఏంటి మొండిగా ఉంటాం పిల్లవాడు మాట వినడు అనారోగ్యం వస్తుంది తరచుగా జ్వరం వస్తూ ఉంటుంది లేదా కింద పడుతూ ఉంటాడు దిష్టి తగులుతూ ఉంటుంది అన్నం తినలేకపోతుంటాడు ఏదో సమస్యని కుజుడు యొక్క ప్రభావం చూపిస్తుంది బాలాష్టంలో అష్టమంలో కానీ వేయంలో కానీ లగ్నంలో కానీ శుభాన్ని చేయనటువంటి గ్రహాలు ఏమైనా ఉంటే కనుక అశుభ ఫలితాన్ని ఇస్తాయి కనుక దానివల్ల వచ్చే ప్రమాదాలు దానికి సంబంధించిన లక్షణాలు శరీరంలో పుడుతుంటాయి తప్పనిసరిగా ఆ గ్రహదేవతను చేసినట్లయితే ఆ సంబంధించిన రోగము పుట్టదు అనారోగ్యం రాకుండా ఉంటుంది రుద్రాభిషేకం చేయడం వల్లనేమో దరిద్రం సంభవించరు గత జన్మలో చేసిన ప్రారంభాలన్నీ పోతూ ఉంటాయి మనము గర్భంతో ఉన్నప్పుడు కనే వరకు పిల్లవాడికి జ్ఞానంతో ఉంటాడు మనం ఏం చెప్పినా పిల్లవాడు వింటుంటాడు లోపల మనం జపం చేస్తూ ఉంటే కనుక పిల్లవాడు కూడా ఆ జపం చేస్తూ ఉంటాడు పూర్వజన్మ స్మృతులన్నీ పిల్లవాడుకుంటుంటాయి కనుక మనం ఆ సమయంలో పిల్లవాడు పుట్టిన వెంటనే గత జన్మ వృత్తాంతాన్ని మర్చిపోతాడు కనుక ఇంకా ఈ జన్మలో భూమి పడంగానే ఈ పాపము పుణ్యము విడివిడి అనుభవించడం మొదలు పెడతాడు కనుక తప్పనిసరి శాంతి చేయడం మంచిది గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ సందేహం గురుగారికి తెలియజేయండి అమ్మా నమస్తే గురుగారు జై గురుదేవదత్త నమస్తే గురుగారు ఇప్పుడు ఇప్పుడు శారీ కట్టుకుంటే రెండు ముక్కల చీరలు కట్టుకొని పూజ చేయకూడదా అదొకటి పూజ చేయకూడదా అదొకటి స్వామి అవి పూల రేఖలు గులాబీ పూలు అవి రేఖలు తీసి చేయకూడదా చేయొచ్చా చేయకూడదా జయ గురుదత్త మీరు అడిగిన ప్రశ్నలో మొదటిది చీర ఎప్పుడైనా సరే సగం ముక్క కట్ చేసి రెండు ముక్కలు ఉన్న చీరని కట్టుకొని పూజ చేయకూడదు అది ఒకటే దాని మీద రావాలి దానితో ఆ గుడ్డలో ఎక్కడ కూడా చినిపోవడం కానీ కట్ చేయడం కానీ పనికిరాదు అలా ఉన్నట్టయితే ఆ చీర దరిద్రాన్ని ఇస్తుంది కనుక ఆ చీర కట్టుకొని పూజ చేయకూడదు రెండోది మీరు పూలు అన్నారు పూల రెక్కలతో ఇప్పుడు కూడా పూజ పనికిరాదు కాకపోతే మనం అందంగా చుట్టూ అలంకరించుకోవచ్చు కానీ అది పూజగా అర్చనగా భగవన్నామస్మరణ చేసేప్పుడు ఆ పుష్పాన్ని పుష్పంలానే వాడితే ఆ పువ్వు కూడా పుట్టినందుకు జన్మ ధరిస్తుంది దానికి అలానే ఆ పువ్వుతో వాడినందుకు మీకు సకల సౌఖ్యాలు ఇస్తారు పరమేశ్వరుడు రెక్కలతో అనేది అలంకారం చేసుకోండి మంచి ఫలితాన్ని ఇస్తుంది గురుగారు మనం పూజలో ఎలాంటి పుష్పాలను వినియోగిస్తే శ్రేష్టమంటారు సువాసన వచ్చిన పుష్పాలను వాడాలి సువాసన లేని పూలు వాడినట్టయితే ఫలితాన్ని ఇవ్వదు కనుక మన ఎంత సువాసన ఉంటే ఆ పువ్వు అంత శ్రేష్టమైంది కనుక దేవతకి చాలా ప్రీతికరమైనది అది అంటే గురుగారు ఏ ఏ దేవతలకి ఏ ఏ పూలతో పూజించటం ద్వారా శుభ ఫలితాన్ని పొందవచ్చంటారు ఏ దేవతకైనా సరే మీ మనస్సులో ఈ పుష్పంతో నాకు ఈ దేవతానుగ్రహం కలుగుతుందని భావన కలిగినట్లయితే ఆ పుష్పం పెట్టినట్లయితే ఆ ఫలితాన్ని ఇస్తుంది కానీ విశేషముగా మనందరం కూడా గులాబీ పూలు అంటే అందరి దేవతలకు ఇష్టం బాగా ఐశ్వర్యం కావాలనుకుంటే మందార పూలతో పూజ చేయాలి అంటే తన కామ్యార్థమై ఏం కామ్యం కావాలి మన బిల్వదళాలతో పూజ చేస్తేనేమో ఐశ్వర్యం వస్తుంది దరిద్రం పోగొడుతుంది సంపదను పెంచుతుంది బిల్వదళం అదే మందార పువ్వు కూడా చాలా ప్రసిద్ధమైనది శివుడికి ఇష్టమైంది
అన్న దేవతలకు ఇష్టమైంది తర్వాత మనం చామంతి వాసన మంచి సువాసన వస్తుంది గనుక ఆ పూలు కూడా చాలా మంచి విశేష ఫలితాన్ని ఇస్తాయి ఇంకా ఉత్తమ ఫలితం కావాలంటే మల్లెపూలు చేయాలి అంటే అన్యోన్య దాంపత్యం బాగా ఉండాలి చాలా స్నేహంగా ఉండాలి ఆనంద జీవితం పొందాలంటే మల్లెపూలు చేయాలి కొబ్బూ మనం చెప్పుకుంటూ పోతే చాలా పూలకి చాలా విశేషత ఉంది ఒక పూ గురించి ఒక విధానం మనం చెప్పుకుంటూ పోవచ్చు కనుక అందరు కామన్గా చేసే విధానం ఇది కనుక దీన్ని చేయండి అందరూ ఆనందంతో ఉంటారు గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి హలో 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 అమ్మా మీ సందేహం నమస్తే అమ్మా మీ సందేహం గురుగారికి తెలియజేయండి నమస్తే గురుగారు జై గురుదేవరత నమస్తే గురుగారు హలో అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీ చూడకుండా గురుగారితో మాట్లాడండి తగ్గించేశాను చెప్పండి గురుగారు నమస్తే అండి అమ్మా చెప్పండి సందేహం ఏంటో చెప్పండి వినిపిస్తుంది మా ఆయనగారు పోయి 18 ఏళ్ళైతే అప్పుడు మంత్రం మీద చనిపోయారు మంత్రం బ్రాహ్మణులు ఎవరంటారో ఎవరేసింది అది ఎలా దోషం అని అడిగిన జయ గురుదేవత మీరు అడిగిన ప్రశ్నలో మనం వాడుకున్న మంచం బ్రాహ్మణికి ఇమ్మని కాదమ్మా కొత్త మంచం కొనుక్కొని ఆ సంవత్సర శోతకంలో సంవత్సరం కొంత అయిపోయిన తర్వాత సంవత్సరికంలో ఆ రోజున బ్రాహ్మణికి మంచం దానం ఇవ్వడం మంచిది మంచం దానం ఇవ్వడం వల్ల మీ భర్త గారికి వారు ఎక్కడున్నా స్వర్గంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా సరే తనకి నిద్రపోవడానికి వసతి ఏర్పాటు చేస్తారు దేవతలు కనుక తప్పనిసరి మంచం దానం చేయడం మంచిది కనుక ఈ పాద మంచం ఇవ్వక్కర్లేదమ్మా గురుగారు ఇంతకుముందే బాలారిష్ట దోషం గురించి వివరించారు పుట్టినటువంటి శిశువుకి బాలారిష్ట దోషంతో పాటు ఇంకా ఏ ఏ దోషాలు అనేవి వస్తూ ఉంటాయండి జాతకరీత్యా పిల్లవాడికి పుట్టిన దగ్గర నుండి బాలారిష్ట దోషం ఒకటే కాకుండా దీంట్లో అనేక రకాల గండాలు ఉంటాయి అది మీకు ఇందాక చెప్పినట్టుగా 4, 8, 12 ఇది ఈ సీరియల్లోనే వస్తుంటాయి ఇది 12 సంవత్సరాలు దాటితే కనుక ఆ బాలారిష్ట ప్రభావం తగ్గుతుంది కదా బాలారిష్టంలో మీరు అన్నట్టు ఎన్ని రకాలు ఉన్నాయంటే అనేక ఉన్నాయి ఒకటి కాదు అది ఎలా వస్తుందంటే గత జన్మలో చేసిన వీళ్ళు పుణ్యపాపాలు బట్టి పితృశాపం తగిలిందా మాతృశాపం తగిలిందా శిశుశాపం తగిలిందా భ్రాతృశాపం తగిలిందా ఏ శాపం చూసుకొని ఆ గ్రహస్థితిలో ఏ గ్రహానికి బలహీనంగా ఉందో చూసుకొని ఏ బాలారిష్టంలో ఏ సంబంధించిన రోగం పుట్టబోతుందో చూసుకొని బాలారిష్ట ప్రభావంలో ఏ రకమైన సమస్యని కొత్త సమస్య రాబోతుందో చూసుకొని మనం దాని తగిన శాంతి చేస్తుంటాం అయితే జాతక చక్రంలో చూసుకున్నప్పుడు తెలిసిపోతుంది మనకి ఏమనంటే ఈ రకమైన దోషం పిల్లవాడి పట్టింది ఇది మాతృశాపం ఇలా తగిలింది ఈ రకంగా తగిలింది అని తెలిసిపోతున్నది కనుక అది రాహు సమయంలో పుట్టినట్టు అదే అంటే మన రాహుకాల సమయంలో పుట్టినప్పుడు సంధి సమయంలో పుట్టినప్పుడు అంటే నక్షత్ర సంధి ఒక నక్షత్రం ఇంకో నక్షత్రం వచ్చే సమయంలో పుట్టిన సంధి సమయం ఉంటాడు సూర్యాస్తమయంలో పుట్టినప్పుడు కొంచెం రాక్షస లక్షణాలు కలుగుతుంటాయి పిల్లవాడికి ఏ లక్షణాలు కలుగుతున్నాయి తన గ్రహస్థితిలో ఆ సమయంలో ఉన్న గ్రహం ఏంటి ఏ ప్రభావం చూపిస్తుందో చూసుకొని ఆ లక్షణాలు తగినట్టుగా మనం శాంతి చేస్తూ ఉంటాం కనుక ఏ శాంతి అనేది మనం చార్ట్ చూసినప్పుడు తెలుస్తుంది విడిగా ఒకటి కాదు అనేక శాంతులు ఉంటాయి కనుక అది శాంతి మనం డిక్లేర్ చేసేప్పుడు తప్పనిసరి డేట్ ఆఫ్ బర్త్ టైం చూస్తాం చూసినప్పుడు ఆ గ్రహాన్ని తగినట్టుగా శాంతి చేయడం ప్రారంభిస్తాం కొన్ని శాంతులకి ఒకసారి ఆ శాంతికి అవే సెట్ అయిపోతూ ఉంటాయి ఎలాగంటే ఆ పాపగ్రహంతో పాటు శుభగ్రహం కలిసినప్పుడు ఆ దోషం వర్తించదు ఒక సింగిల్గా ఉన్నప్పుడు మాత్రం ఆ గ్రహం ప్రభావం ఉంటుంది అంటే ఈ పిల్లవాడు చిన్నప్పుడు మనం డిక్లేర్ చేయొచ్చు మనం ఎలాగంటే పిల్లవాడు కత్తి ద్వారా చావబడతాడా లేదంటే రాయి తగిలి చచ్చిపోబడతాడా లేదంటే యాక్సిడెంట్ ద్వారా మరణం సంభవించవచ్చా ఇవన్నీ కూడా జాతకంలో మొదట్లోనే చూపిస్తుంటాడు కుజుడు బుద్ధుడితో అయిపోయినప్పుడు అంటే గ్రహం కలిసి ఉన్నప్పుడు గురువుతో కలిసి ఉన్నప్పుడు శనితో కలిసినప్పుడు ఎవరితో కలిసి ఉన్నాడు చూసుకొని దాని సంబంధమైన ప్రభావం మీదపడి ఇలా సంభవిస్తాయని మనం చూసుకుంటూ ఉంటాం అయితే గురుగారు మరి కాలసర్పదోషం అని కూడా అంటూ ఉంటారు కదా కాలసర్పదోషం అంటే ఏంటి అసలు జాతకంలో మనం కాలసర్పదోషం ఉందని ఎలా తెలుసుకోవచ్చు మన జాతకంలో సర్పదోషం ఉందా లేదా అని ఎలా తెలుస్తుంటే ప్రతి వ్యక్తికి సర్పదోషం ఉంటుంది కాకపోతే అది అందరికీ కూడా వర్తించదు లగ్నంలో ఉన్నప్పుడు సప్తమంలో కేతువు లగ్నంలో రాహు ఉన్నప్పుడు సర్పదోషం సంపూర్ణంగా ఉన్న తెలిసిపోతుంది అలానే అష్టమంలో ఉన్న సర్పదోషం ఉంటుంది వేయిల్లో ఉన్న సర్పదోషం ఉంటుంది అలా ద్వితీయంలో ఉన్న సర్పదోషం ఉంటుంది అంటే సర్పదోషం అనేది ఎక్కడున్నా కూడా వర్తిస్తుంది ఒక తృతీయంలో ఉన్నప్పుడు మాత్రం కొంత ప్రభావం తగ్గుతుంది తృతీయంలో ఉన్నప్పుడు తను యోగాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాడు కనుక తను అష్టమంలో ఉన్నా అంటే తప్పనిసరి ఆ ప్రభావం ఉంటుంది సర్పదోష ప్రభావం కాకపోతే సర్పదోషం వివాహం 22 సంవత్సరాలు వర్తిస్తుంది దాని తర్వాత వివాహం అయిన తర్వాత అది దాని ప్రభావం ఉండదు ఇంకా అది ఎప్పుడు బలంగా ఉంటుందంటే వీటి కనుక అనేక రకాల శాపాల ప్రభావం మనం చెప్పుకున్నట్టుగా ఆ ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే అది బాగా బలమై ఇతరుని బాధిస్తుంది కాకపోతే మనం
మనం పూర్వజన్మ చేసిన పుణ్యము ఈ జన్మలో చేసిన పుణ్యాన్ని కూడా కలుపుకొని బలం ఉన్నప్పుడు ఆ దోషం ఏం చేయదు. బలం లేకపోతే మాత్రం తప్పనిసరి ప్రతిఫలంలో ఆటంకం జరుగుతుంది. సర్పప్రభావం ఉన్నప్పుడు ఆటంకం జరుగుతుంది. ఉద్యోగం లేదు, వివాహం అవ్వదు, సంతానం లేదు, జీవితంలో ఎటువంటి ఆనందం ఉండదు, ఏ పని ముందుకెళ్ళలేకపోతుంటారు. సర్పప్రభావం బాగా ఉన్నప్పుడు జరిగే ప్రమాదాలు ఇవి. కొంచెం ఉన్నప్పుడు మాత్రం ఏమి చేయవు. ఒక్కో సందర్భంలో ద్వితీయంలో ఉన్నప్పుడు కూడా మంచి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ సందేహం గురుగారికి తెలియపరచండి. మహాలయ పక్షాలు వస్తున్నాయి కదా, మా మామయ్య గారికి, మత్తయ్య గారికి, మా ఆట పడుతూ మా బావ గారికి నలుగురికి కలిపి ఒక్కరోజే పెట్టుకోవచ్చు అంటారా? జయ గురుత, మీరు అడిగిన వస్తువుకి మంచి మాట అడిగారమ్మా. తప్పనిసరి పితృదేవతలకి అమావాస మహాలయాల రోజు తప్పనిసరి చేయడం మంచిది. ఒకే రోజు అంటే వాళ్ళకి తిథి ఉంటుంది. ఏ రోజు అయితే వారు ఆ స్వర్గాన్ని పొందారో ఆ తిథి గుర్తుపెట్టుకొని ఆ తిథి సమయంలో వాళ్ళు చేయడం మంచిది. మహాలయాలు మీకు 15 రోజులు ఉంటాయి కనుక 15 రోజుల్లో ఆ తిథిని అనుసంధానం చేయడం మంచిదమ్మా. అది కుదరని పక్షంలో మనకి అందుబాటులో లేకపోతే మొత్తం కలిపి అమావాస రోజు చేసేయచ్చు. గురుగారు, మరి ఈ మహాలయ పక్షాలలో ఎవరి తిథి రోజున ఎవరైతే చనిపోయారో ఆ తిథి వచ్చినప్పుడు ఈ మహాలయ పక్షాల్లో పెద్దలకి చేస్తూ ఉంటారు. మరి చనిపోయినటువంటి తిథి తెలియనప్పుడు అమావాస్య రోజున ఆ తిథికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు అనేవి చేయొచ్చు అంటారా? వీలైనంతవరకు తిథి తెలుసుకోవడం మంచిది. తిథి తెలియని పక్షంలో అమావాస్య ప్రధానంగా తీసుకొని చేయడం ఉత్తమం. ఎందువల్ల అంటే అందరికీ పితృదేవతలు అమావాస్య ప్రీతికరమైన రోజు కనుక తప్పనిసరి పితృదేవతలు అక్కడే ఉంటారు కనుక మీరు చేసినటువంటి శ్రాద్ధాలను తిని మిమ్మల్ని ఆనందింపజేసి సకల భోగభాగ్యాలు ఇస్తారు. చాలా మంచి విశేషం. ఎందుకంటే మీరు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఎక్కడో వెళ్ళి ఇంటి నుండి పారిపోతుంటారు, కొంతమంది ఏమో కొంచెం ఉన్మాదంతో పోతుంటారు, అనేక విధాలుగా ఉంటుంటారు. కనుక మీరు చెప్పిన ప్రకారంగా చక్కగా తెలియనప్పుడు అమావాస్య రోజు చేయడం మంచిది. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. 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 హలో, నమస్తే అమ్మా. మీ సందేహం గురుగారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా, సందేహం ఏంటో చెప్పండి గురుగారికి. టీవీ చూడకుండా మాట్లాడండి. జయ గురుదేవత. మమ్మగారు చనిపోయారండి. హలో. హలో అమ్మా, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. సందేహం ఏంటో పూర్తిగా చెప్పండి. మా నాన్నగారు చనిపోయిన 20 ఏళ్ళకి మమ్మగారు చనిపోయారండి. మమ్మగారికి ఇప్పుడు ఎప్పుడన్నా పెట్టుకున్నప్పుడు బొట్టు పెట్టచ్చా పెట్టుకోదా ఫోటోకి అని అడుగుదామని. ఇప్పుడు తల్లిగారు సుమంగళ యోగంతో పోయారు కనుక తల్లిగారు ఇప్పుడు బొట్టు పెట్టాల్సిందే. చక్కగా తన అమ్మగారికి మీరు పెట్టేటువంటి క్రతువులో ఆబ్దికం పెట్టే రోజున చక్కగా ఒక ముత్తైదం కూర్చోబెట్టి చీర పెట్టడం, పూలు గాజులు పెట్టడం చాలా ప్రసిద్ధమైంది. మంచిదమ్మా, మంచి మాట అడిగారు. తప్పనిసరి చేయండి. అలా చేయడం వల్ల ఆమె తరిస్తుంది. నేను సుమంగళ యోగం చాలా అద్భుతమైనది. సుఖంగా ఉంటారు. జయ గురుదత్త. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో. నమస్తే అమ్మా. మీ సందేహం గురుగారికి తెలియపరచండి. గురుగారు నమస్కారం. జయ గురుదేవత. గురుగారు, శ్రీశైలం వెళ్ళాలని అనుకుంటున్నామండి రేపు శనివారం మేము. అయితే అక్కడ పాతాళ గంగా లాంటివి చూడడానికి మెట్లు ఎక్కలేని వాళ్ళు అమేమి తిరగకుండా మామూలుగా శివుడి వరకు దర్శనం చేసుకుని వచ్చే దోషణ ఉంటుందా, లేదా కంపల్సరీ అవన్నీ చూసి రావాల్సిందేనండి? జయ గురుదత్త, మీరు అడిగిన ప్రశ్న చాలా సునాయాసంగా చేయాల్సిన పని ఉంటుందమ్మా. మీరు వెళ్ళలేకపోతే మీ బంధువులు ఎవరు వెళ్ళినా ఆ నీళ్ళు తెచ్చినా మీ తలమే చల్లుకున్నా సరిపోతుంది. అది కూడా కొద్ది పక్షంలో గంగే చేమునే కృష్ణ అని మనం కలిసి పూజ చేస్తాం కదా, అలాగా గంగాదేవిని ఆరాధించి ఆ నీళ్ళు నెత్తిమీద పోసుకున్నా కూడా మీకు గంగానదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. మీకు యద్భావం తద్భవతి. మీరు శివుడి దగ్గరే ఉన్నారు, శివుడి నెత్తిమీద గంగే ఉంటుంది. మీరు పోసే నీళ్ళు కూడా తలమే చల్లుకున్నా గంగ స్నానం చేసిన ఫలితం వస్తుందమ్మా. మంచిది, శుభం. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారంటే. హలో. హలో. హలో, నమస్తే అండి. మీ సందేహం గురుగారికి తెలియచండి అమ్మా. నమస్తే గురుగారు. జయ గురుదేవత. ఇది మా మామయ్య గారు చనిపోయి 8 నెలలు అవుతుందండి. హలో, చెప్పండి అమ్మా, సందేహం చెప్పండి పూర్తిగా. ఇది 8 నెలలు అవుతుందండి. ఇప్పుడు ఈ వినాయక చవితి ఇది అన్నదానం చేసేటప్పుడు మేమేమన్నా మనీ ఇవ్వచ్చా అండి? జయ గురుదత్త, మీరు అడిగిన ప్రశ్నలో దానం ఎప్పుడు చాలా ప్రసిద్ధమైందమ్మా. ఎల్ల వెళ్ళ దానం చేసుకోవచ్చు. కాకపోతే మీరు స్వయంగా వెళ్ళి వడ్డించడం కానీ అన్నం పెట్టడం కానీ చేయకూడదు. సంవత్సరం మీకు ఉంటుంది కనుక
देवालय दान धर्म चयु का स्वयं दाँटे पागनक धन रूपये इवच्छ दान चयुंत डैरक्टर संवस वर की मैल मेरे पुटा अभी मैल तो सामान कना दोष कानेवच्छ మరొకసారి మూడు నెలలు అయిందన్నారు కదమ్మా కానీ తప్పనిసరి సంవత్సరం వరకు ఆగాల్సిందే సంవత్సరం ఉంటుంది కనుక దాని తర్వాతనే చేసుకోవాలి కాకపోతే డైలీ దీపారాధన అనేది తప్పనిసరి చేయాల్సిందే పూజలు అంటే ఏముండమ్మా భగవంతుడు నమస్మరణ చేస్తూ మీరు భగవద్ అనుగ్రహం పొందడం తప్ప మీరు డైరెక్ట్ కొబ్బరికాయ కొట్టడం కానీ పూజ చేయడం కానీ పనికిరావు దర్శనం ఎల్లవేళ మనకు వస్తుంది శివ దర్శనం చేసుకోవచ్చు దేవతా దర్శనం చేసుకోవచ్చు గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారంటే హలో గురుగారు కాల్ కట్ అయ్యిందండి 27 నక్షత్రాలలో మనం కొన్ని నక్షత్రాలనే మాత్రమే శాంతి నక్షత్రాలు అని అంటూ ఉంటాం కదా గురుగారు అసలు ఈ శాంతి నక్షత్రాలు అంటే ఏమిటండి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు శాంతి ఏ విధంగా జరిపించుకోవాలంటారు మూల నక్షత్రం గాని జ్యేష్ఠ నక్షత్రం గాని ఇవి చాలా ప్రభావితమండి ఈ పురాష నక్షత్రం కూడా కొంత దోషం ఉంది ఒకటి రెండు పాదాల వరకు దోషం ఉంటుంది ఈ నక్షత్ర దోషంలో మూల ఒకటి జ్యేష్ఠ ఒకటి ఇంకా మూలకైతే 12 భావాలు చేశాడండి ఒక నక్షత్రాన్ని 12 భావాలు చేసి దాంట్లో పుట్టిన వాళ్ళకి మేనమామకి అత్తకి అలా డివైడ్ చేసుకుంటూ వస్తున్నారు కనుక ఈ నక్షత్ర దోషాలు ఎప్పుడు ఉన్నప్పుడు తప్పనిసరి గండ నక్షత్రాలు ఇవి ఎప్పుడైనా ప్రభావాన్ని చూపిస్తాయి కనుక ఎదుగు మరణాన్ని కానీ ప్రభావితమై ఇబ్బంది పెడతాను భయంతో శాంతి చేస్తూ ఉండాలి శాంతి అంటే ఏంటంటే మనం అనుకుంటాము ఈ నక్షత్ర దోష నక్షత్రం వాళ్ళకి చేయాలని కాదు ప్రతి నక్షత్రానికి కూడా తప్పనిసరి యథాశక్తి ఎంతో కొందరు జపం చేయాల్సింది చేస్తే మంచిది ఏంటంటే దానివల్ల మంచి ఫలితాన్ని పొందుతారు నిద్ర లేవగానే మనం ఆ నక్షత్ర జప స్మరణ చేసినా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందట అయితే శాస్త్రం జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఈ నక్షత్రాల్లో ప్రభావితం 100% ఉందా అంటే పూర్వంలో దీని ప్రభావం ఉండేది అది ఎప్పుడు ఉండేది బాల్య వివాహం చేసిన వాళ్ళకి ఎక్కువగా ఉండేది వెంటనే భర్త పోవడం కానీ లేదా అత్తగారికి వెళ్ళగానే అత్తగారు పోవడం కానీ జరిగేది ఇది 8 వివాహం చేసిన వాళ్ళకి ఇప్పుడు వయసు దాటి వివాహం చేస్తాం కనుక ఆ దోషం అంతగా బలం లేదమ్మా ఎప్పుడైతే కనుక మనం వివాహ సమయం 16 ఏళ్ళు దాటిన తర్వాత ఈ దోషం అంతా కూడా పరిగణలో తీసుకోకలేదు దీని ప్రభావం ఒక 10% ఉంటుందని అర్థం చేసుకోవాలి గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి హలో 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 నమస్తే మేడం నమస్తే అండి మీ సందేహం గురుగారికి తెలియజేయండి అమ్మా హలో నమస్కారం అత్త గురుగారు ఏ గురుదేవత గురుగారు ఇప్పుడు ఏక నక్షత్రం బలి నక్షత్రం ఉంటే శాంతి పుట్టాల అంటారు కంపల్సరీ చేపిస్తారా గురుగారు జయ గురుదేవత మీరు ఎన్ని ప్రశ్నకి ఏక నక్షత్రం ఉన్నారు ఏక నక్షత్రం భార్యాభర్తలకి ఉండకూడదమ్మా ఉండడం వల్ల చాలా దోషం ఉంటుంది తప్పనిసరి శాంతి చేయాల్సి వస్తుంది ఎందువల్ల అంటే ఒకే నక్షత్రంలో పుట్టినటువంటి ఇద్దరికి కూడా ఒకేసారి అనేక సమస్యలు వస్తే మనం జీవితాన్ని నడిపించడానికి చాలా ఇబ్బంది అవుతుంది కనుక అందుకని ఒకే నక్షత్రం జన్మ వివాహం చేయకూడదు చేయడం వల్ల ఒక ప్రాబ్లం ఒక సమస్య కాదు అనేక సమస్యలు పుడుతూ ఉంటాయి ఇంకా దానివల్ల సంసార జీవితం ప్రశాంతంగా ఉండదు నాడి ఒకటైపోతుంది రాశి ఒకటైపోతుంది నక్షత్రం ఒకటైపోతుంది అన్నీ ఒకటిగా మారిపోతుంటే సమస్యలు కూడా అధికంగా ఉంటాయమ్మా అలా ఏక నక్షత్రంలో పనికిరాదు కానీ కొన్ని నక్షత్రాలు మాత్రం రాశిభేదం ఉండడం వల్ల వివాహం చేసినా వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు కనుక చూసుకొని జ్యోతిష్యం సంప్రదించి దాంట్లో ఉన్న వివరణ తీసుకుని చేయడం మంచిది జయ గురుదేవదత్త గురుగారు ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియపరిచారు ధన్యవాదములు గురుగారు జయ గురుదేవదత్త ఇదండి వాళ్ళ సంప్రదాయం కార్యక్రమం తిరిగి రేపటి సంప్రదాయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం